మల్లారెడ్డి ల్యాండ్ వివాదంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. పోలీసుల సమక్షంలో జాయింట్ సర్వే పూర్తి చేశారు. అయితే సర్వే రిపోర్టు వచ్చే వరకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉంది. ల్యాండ్ వివాదంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సవాళ్ల పర్వానికి దిగారు. తన దగ్గర ఉన్న ల్యాండ్ పత్రాలు ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి మల్లారెడ్డి రాజీనామా చేస్తానన్నారు. మల్లారెడ్డి సవాల్ను స్వీకరించారు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్. ల్యాండ్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటున్నారు మల్లారెడ్డి. మల్లారెడ్డి భూ వివాదానికి సంబంధించి హాట్ హాట్ గా సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మల్లారెడ్డి సవాల్ను స్వీకరించారు ఎమ్మెల్యే లక్ష్మణ్. ల్యాండ్ వివాదంపై సీఎంను కలుస్తారంటూ కూడా మరోవైపు మల్లారెడ్డి చెబుతూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ సంబంధించిన వివాదాలు ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ ల్యాండ్కు సంబంధించి కూడా వివాదం కొనసాగుతుంది. నిన్న జాయింట్ సర్వేను కూడా చేశారు రెవెన్యూ అధికారులు. అందుకు సంబంధించిన రిపోర్టు రావడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక సుచిత్రలోని 82E సర్వే నెంబర్ సంబంధించిన 2.5 ఎకరాల ల్యాండ్కు సంబంధించి కూడా తమదంటే తమదంటూ కూడా ఇటు మల్లారెడ్డి వర్గంతో పాటు మరో వర్గం కూడా దీనికి సంబంధించి కూడా ల్యాండ్ సంబంధించి తమ భాగం ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసి నిన్న తాజాగా ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ల్యాండ్ వివాదం మాటల తూటాలు పెంచినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇద్దరు కూడా పరస్పరం కూడా ఇటు సంబంధించి కూడా రాజీనామాల పర్వానికి తరదీసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్నేళ్ల క్రితం 2016లో శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొంతమందికి 82E సర్వే నెంబర్లో కూడా తన ఎకరన్నర భూమిని కూడా అమ్మినట్టుగా ధనుపూరి ఎమ్మెల్యే లక్ష్మణ్ చెప్పడం జరిగింది. వారికి బాసటగా తాను దానికి సంబంధించిన గతంలో తన వద్ద ఉన్న పత్రాలను కూడా నిన్న మీడియాకు చూపిస్తూ కూడా మల్లారెడ్డి కావాలనే తమ ల్యాండ్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యం చేశారు. గతంలో గత 10 ఏళ్లలో తమ మీద ఎన్ని దౌర్జన్యం చేసినప్పుడు కనపడని దౌర్జన్యాలు ఇప్పుడు తాము సంబంధించిన వారు ల్యాండ్ పొజిషన్కి వెళ్తే తమ మీద ఆరోపణలు చేయడం, తమ వర్గానికి సంబంధించిన వారి మీద కేసులు బనాయించడం సరైనది కాదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక తను చూపించే పత్రాలను కూడా తన ల్యాండ్కు సంబంధించినవి, 4 ఏళ్ల క్రితం తను శ్రీనివాసరెడ్డి కమిటీ సంబంధించిన పత్రాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా మీడియాకు చెబుతూ కూడా ఈ పత్రాన్ని ఫేక్ అయితే తను రాజీనామా చేస్తాను, అందుకు సంబంధించి మల్లారెడ్డి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఒక సవాల్ విసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఆ సవాల్ను స్వీకరించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా నిన్న తన వద్ద ఉన్న పత్రాలు మొత్తం నిజమైనవి, వాళ్ళు ఫేక్ పత్రాలు సృష్టిస్తున్నారు, ఫేక్ పత్రాలు చూపిస్తున్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా ఇటు రాజీనామా సంబంధించిన సవాళ్లు విసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చాలా సుమారుగా 8 గంటల పాటు ఇటు రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో కూడా 2.5 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ సర్వే కూడా పూర్తయిపోయింది. ఈరోజు సాయంత్రానికి ఇటు రెవెన్యూ అధికారులు పోలీసులకు కూడా రిపోర్ట్ను అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి నుంచి ఈ 2.5 ఎకరాలకు సంబంధించి కూడా అనేక వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మొన్న అర్ధరాత్రి ఆపోజిట్ పార్టీకి సంబంధించిన వారు దౌర్జన్యంగా ల్యాండ్లోకి ప్రవేశించి అక్రమంగా వాటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారంటూ కూడా ఇటు మల్లారెడ్డి సంబంధించిన వర్గం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాను తన ల్యాండ్ను కాపాడుకునేందుకు స్థానిక ఉన్నతాధికారులతో పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుసానని నిన్న కామెంట్ చేయడంతో ప్రస్తుతానికైతే, ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా ఇటు రేవంత్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు అనేక ప్రభుత్వ భూములను కబ్జాకు చేశారంటూ కూడా ఆరోపణలు చేయడం, తాజాగా మల్లారెడ్డి కాలేజీ సంబంధించిన ఎదురుగా ఉన్న అల్లుడు కాలేజ్ రోడ్డు మీద కూడా ఆక్రమించి దాన్ని స్థానిక మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూడా తొలగించిన నేపథ్యంలో తాజాగా మరొకసారి సుచిత్రలోని 82E సంబంధించిన 2.5 ఎకరాల్లో వివాదం కొనసాగడం, ఇందులో ఇటు ధర్మపురి ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ అవ్వడం, అందుకు సంబంధించిన ల్యాండ్ పాటు మరికొంతమంది పాత్ర ఉంది కావాలని గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని అప్పటి మంత్రి మల్లారెడ్డి కూడా తమ మీద దౌర్జన్యం చేశారు. ఎన్నిసార్లు కూడా దీనికి సంబంధించి సర్వే చేసుకోవాలి, దీనికి సంబంధించి తాము కోర్టుకు వెళ్ళాము అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా మల్లారెడ్డి వినిపించుకొని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈరోజు సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ వివాదస్థ ల్యాండ్కి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.